నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు ధర్నా నిర్వహించనున్నారు. అయితే ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పాల్గొనున్నారు. నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భార్గవి, ఈరోజు ఇందిరా పార్కు దగ్గర మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడానికి మహిళా మోర్చా కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని, అదేవిధంగా రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయి, అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిపైన కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది, వెంటనే దోషులను శిక్షించాలన్నటువంటి డిమాండ్తో ఇందిరా పార్కు దగ్గర మహిళా మోర్చా నాయకులు ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళల ఓట్లను దండుకోవడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాయి, ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ హామీలను పూర్తిగా మర్చాయనేటువంటి విషయాన్ని మహిళా మోర్చా నాయకులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై దాడులు, అదేవిధంగా అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతున్నాయి, కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి విషయాన్ని మహిళా మోర్చా నాయకులు చెప్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఉన్నారు. మీరు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తారు, ఏ విషయంలో ధర్నా నిర్వహిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 214 రోజులు పూర్తయింది. ఇంతవరకు మహిళల ఓట్ బ్యాంక్, 50% మహిళలు ఉన్న మన రాష్ట్రంలో వాళ్ళ ఓట్ బ్యాంక్తో ఏదైతే రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కారో ఆ మహిళల్ని గద్దెనెక్కిన వెంటనే ఆ మహిళల్ని మర్చిపోవడం జరిగింది. అంటే వాళ్ళకి ఇస్తా అన్న హామీలని అసలు కనీసం దాన్ని అమలు చేయడం కానీ ఒక కమిటీ కానీ కూడా ఇంతవరకు వేయలేదు. దాన్ని పోని అమలు చేస్తారు, 4 రోజుల తర్వాత అమలు చేస్తారని కూడా గ్యారంటీ లేదు. 100 రోజులల్లా అని చెప్పాను, 100 రోజులు కూడా పూర్తయి, ఇంకా 100 రోజులు దాటింది. అయినా కానీ ఇంతవరకు దానిపై ఏ చర్య లేదు, లేకపోయినా ఒక కమిటీ వేయలేదు. కనీసం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా చేస్తారన్న ఒక ఆలోచన విధానం లేదు. సో మహిళల తరఫు నుంచి, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫు నుంచి మేము ఏవైతే గ్యారంటీలు వాళ్ళు ఇస్తా అన్నారో మహిళలకు సంబంధించి మాత్రమే మహాలక్ష్మి పథకమే కానీ 2500 లేదంటే 18 సంవత్సరాలు నిండిన విద్యార్థి నెలకి ఏదైతే స్కూటీ వారు ఇస్తా అని చెప్పారో, తర్వాత తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో, 4000 పెన్షన్ ఏదైతే ఇస్తా అన్నారో అవి వెంటనే అమలయ్యే విధంగా మేము ఇక్కడ మహిళా మోర్చా నుంచి ధర్నా ఒకటి చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ ఇక్కడ రాబోతున్నారు. మేము చేసే చప్పుడుకి గుబగుయ్యి అనే విధంగా, రేవంత్ రెడ్డి గుబగుయ్యి అనే విధంగా ఇక్కడ మహిళలందరూ రాబోతున్నారు. పెద్ద ఎత్తున మా ఈ ధర్నా ఉండబోతుంది. మేము ఈ ధర్నా చేపట్టిన తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యవధిలో మా హామీలు ఏవైతే పూర్తి కాలేదో, అలాగే రాష్ట్రంలో మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల అరాచకాలు అయితే దానికి హద్దే లేకుండా పోతుంది. అసలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో చూసుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 6% ఇంక్రీజ్ అయినాయి క్రైమ్స్లలో, మహిళలకు కానీ చిన్నపిల్లలకి కానీ. అదే ఇప్పటివరకు రిపోర్ట్ అయిన చైల్డ్ రేప్ కేసెస్ 1835 ఈ 7 నెలల క్రమంలో, 817 సెక్షువల్ అసాల్ట్ కేసెస్, ఇక దాని మహిళల 50% డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ కూడా ఏ కొదవలేదు, ఇన్ని జరుగుతున్నాయి. అసలు రోజు పేపర్ తెరిస్తే పిల్లలు, ఆ మహిళల పైన జరిగే అత్యాచారాలకి కొంచెం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మహిళా నాయకురాలు కూడా ఎవ్వరూ స్పందించట్లేదు. అసలు నిద్రపోతున్నారు మహిళలు అయ్యుండి, సాటి మహిళలకు జరుగుతున్న అన్యాయాల పై కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. సో ఈ రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో అవి మహిళలకి పట్ల, ఇది హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో పెట్టుకున్నారు. కనీసము ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే మాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా మహిళలకి.
గంజాయి ఉక్కు పాదంతో మధ్యాహ్నం అరికెడతామన్న ఉక్కు పాదం ఆట దేవుడు 24/7 పబ్బులు నడుపుతున్నారు. దాన్ని అరికట్టేది కూడా లేదు. ఆ మందు మత్యంలో గంజాయి దాంట్లో యువతలే పాడి అయిపోవడం కాకుండా ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా బలి చేస్తున్నారు. సో వెంటనే రేవంత్ రెడ్డి గారు మా ఈ కండిషన్స్ అని డిమాండ్స్ అని వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో మొన్న సెక్రటేరియట్ మాత్రమే ముట్టించాం, రేపటి నాడు మీ ఇంటికే వస్తాము. మహిళలు ఎక్కడ తగ్గేది లేదు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను మీకు హెచ్చరిస్తున్నాను, వెంటనే ఈ అమలు చేస్తానన్న గ్యారంటీలు ప్లస్ అట్లనే లా అండ్ ఆర్డరు కరెక్ట్ ఖచ్చితంగా వీళ్ళకి అన్యాయాలు జరిగే వాళ్ళకి తర్వాత ఇక ముందు అన్యాయాలు జరగకుండా ఏమైనా చర్యలు మీరు తీసుకున్నారా? సరే సరే, లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము దీన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. మీకు కనివిప్పి అయ్యేదాకా మీరు ఏవైతే ఓట్లు మహిళలు మభ్యపెట్టి వేయించుకున్నారో అవన్నీ మీరు గద్దె దిగేదాకా మేము ఈ ప్రయత్నం అది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాను చుట్టాం. మొత్తంగా అంటే రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని, ముఖ్యంగా మహిళల పట్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే అన్యాయాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, వీటిని నివారించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని మహిళా నాయకురాలు హెచ్చరిస్తున్నారు భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.